నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ బ్లాగ్స్ అండ్ కిచెన్. అందరికీ ముందుగా శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు అండి. సో ఉగాది రోజు మార్నింగే లేచి అంతా హడావుడిగా అయిపోయింది. మాకైతే ఇది సెకండ్ టైం అనుకుంటా మేము హైదరాబాద్లోనే సెలబ్రేట్ చేసుకున్నామండి. అంటే భూపాలపల్లికి వెళ్ళలేదు, అలాగని మామ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు. సో ఇక్కడే మా దగ్గరే చేసేసుకున్నాం అన్నమాట. ఇలా తోరణాలు పెట్టేసుకొని ఇలా ముగ్గులు వేసేసుకొని సో అట్లా అయితే మార్నింగ్ గడిచిపోయింది అనమాట. నాకెందుకో ఇలాంటి ముగ్గులు అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఎక్కువగా ఇవే వేస్తాను. అలాగే ముగ్గులు వేయడం అంటే కూడా చాలా ఇష్టం అనమాట. సో తర్వాత ఇంకా స్నానం చేసేసుకొని ఇలా ఫస్ట్ మెయిన్గా అమ్మాయిలకి కిచెన్, సో కిచెన్ క్లీన్గా ఉంచుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే నైటే అంతా క్లీన్ చేసి పెట్టాను. బట్ ఈరోజు పండగ కాబట్టి ఇంకా మళ్ళీ ఒకసారి గ్యాస్ అంతా క్లీన్ చేసి దానికి కొంచెం బొట్టు పెట్టేసి వంటలు అనేవి స్టార్ట్ చేసుకునేవడమే అనమాట. అంటే నార్మల్గా ఎందుకు ఇలా చేయడం అంటే మనము దేవుడి కోసం భక్ష్యాలు అవన్నీ ప్రిపేర్ చేస్తాం కాబట్టి కొంచెం స్టవ్ని కూడా క్లీన్ చేసుకొని కొంచెం దాన్ని కూడా ట్రెడిషనల్గా డెకరేట్ చేసుకుంటే మంచిదని నాకు ఒక అదొకటి ఉంటుంది అనమాట. అందుకే అలా చేస్తాను. సో అంటే అత్తయ్య వాళ్ళని అడిగి చేసే అంత టైం లేకపోవడం వల్ల ఇలా నాకు వచ్చినట్టుగా నేను చేశానన్నమాట. తర్వాత అమ్మాయిలు పండగలు అంటే ఖచ్చితంగా కాళ్ళకి పసుపు పెట్టుకుంటాము. సో నాకు ఇష్టం అనమాట, అందుకే పండగలకి ఖచ్చితంగా పెట్టుకుంటాను. అలాగే ఇప్పుడు ఈ ఉగాది సందర్భంగా పచ్చడి వేసుకుంటాం కదా, ఉగాది పచ్చడి. నేనైతే కుండలో లేదంటే తక్కువ క్వాంటిటీ అయితే చిన్న చిన్న చిప్పలు లాంటివి ఉంటాయి కదా అందులో చేస్తాను, లేదంటే కుండలు లాంటివి ఉంటాయి కదా అందులోనే అనమాట. సో ఈసారి కొంచెం పెద్దదే తీసుకొచ్చాను, ఎందుకంటే ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేద్దామనేసి అలా పెద్ద కుండ తీసుకొచ్చాను అనమాట. సో ఇలా కుండని ఫస్ట్ కడిగేసి ఇలా డెకరేట్ చేసుకొని ట్రెడిషనల్గా అంతా సెట్ చేసుకొని తర్వాత ఇంకా ఇందులోకి మనం ఉగాది పచ్చడి చేసేసుకోవడమే అనమాట. నేను అది కూడా రెసిపీ వీడియో చేశాను, బట్ ఇందులో పోస్ట్ చేయడం కుదరలేదండి, కొంచెం లెంత్ అయిపోతుంది అనేసి ఇంకా తర్వాత నెక్స్ట్ వీడియో పెడతాను. మీలో ఎంతమంది ఇలా కుండలలో ట్రెడిషనల్గా ప్రిపేర్ చేసుకుంటారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన తెలంగాణలో అయితే మంచిగా ఊర్లలో ఎడ్ల బండ్లతోటి సాగుబాట అని చేస్తారండి. మా అమ్మ వాళ్ళైతే ఖచ్చితంగా చేసేవారు ఎడ్లు ఉన్నప్పుడు. ఇప్పుడంటే మేము ఎడ్లు తీసేసి ట్రాక్టర్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ట్రాక్టర్స్ని కూడా మంచిగా వాష్ చేసుకొని వాటికి అన్ని బొట్లు పెట్టేసి అంత ట్రెడిషనల్గా సెట్ చేసుకొని ఇంకా అంటే పొలంలలో దున్నుతారనమాట. సో ఎవరి వృత్తిని వాళ్ళు పూజించుకుంటారు అన్నమాట ఉగాది రోజు. సో మాకైతే అది స్పెషల్ ఊర్లలో, బట్ ఈసారి మిస్ అయిపోయినాము. పర్లేదులే, ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందాం అనేసి ఇంకా ఇక్కడే ఉండిపోయినాం అనమాట. సో ఇలా ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకున్నానండి నేనైతే కుండలో. చాలా బాగా కుదిరింది, అంటే నేను భయపడుతూ చేశాను. ఎప్పుడు చేయము కదా మనము, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేస్తాము, ఎలా ఉంటుందో ఏంటో. మళ్ళీ మాకు ఇది కొత్తగా అనమాట. లాస్ట్ ఇయర్ ఒకసారి చేశాను, ఈ ఇయర్ అంతే అనమాట. అంతకుముందు మా డాడీ చేస్తుండే మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఈ ఇయర్ ఇంకా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ నేనే చేయాల్సి వచ్చింది. బొబ్బట్లు కూడా చేశానండి, వీటిని భక్ష్యాలు అని కూడా అంటారు. మన పక్క తెలంగాణలో అయితే బచ్చప్పాలు అంటారు, బెల్లప్పాలు అంటారు, బచ్చాలు ఇట్లా అంటారు అనమాట. సో ఫైనల్గా అవన్నీ దేవుడికి పెట్టేసి మొక్కేసుకున్నాను. తర్వాత ఇంకా అంటే ముందే మామిడికాయ పులిహోర ప్రిపేర్ చేద్దాం, దేవుడి దగ్గర పెడదాం అనుకున్నాను. బట్ నాకు టైం అస్సలు సెట్ అవ్వలేదండి, ఆఫ్టర్నూన్ చేశాను. అది కూడా చెయ్యి అని మా ఆయన వీళ్ళు అంటుంటే చేశాను అనమాట. చాలా బాగా కుదిరింది. రెసిపీ ఫుల్ వీడియో మీకు పెడతాను, సో చూసేయండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్ కావాలి మా ఆయన అన్నారనమాట. సో గూడాలు అయితే ఆయనకు చాలా ఇష్టం, బొబ్బర గూడాలు. సో అవి చేద్దామనేసి అయితే ఇలా నానబెట్టాను అనమాట. ఈ రెసిపీ కూడా షేర్ చేస్తాను, చూసేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.